నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న రైతులందరూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని అనంతపురం పార్లమెంట్ సభ్యులు తలారి పీడి రంగయ్య, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సూచించారు. అనంతపురం జిల్లా తాడపత్రి మార్కెట్ యార్డులో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని, మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పంట పండించిన ఏ రైతు గిట్టుబాటు ధర లేక నష్టపోకూడదనే ఉద్దేశంతో ముందుగానే గిట్టుబాటు ధరలను ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ వద్దిరెడ్డి రంగారెడ్డి, మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షులు బి హరినాథ్ రెడ్డి, చింతల వెంకటరమణ స్వామి, దేవస్థానం చైర్మన్ బాణా నాగేశ్వర రెడ్డి, తాడిపత్రి వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎం చంగల్ నాయుడు, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తాడిపత్రి ఇన్ఛార్జ్ వీరభద్రరావు, కార్యదర్శి రూప్ కుమార్, అనంతపురం మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నారాయణమూర్తి పాల్గొన్నారు. తోడ్పాటుగా వస్తే ప్రెసిడెంట్ మన కిసాన్ రైలు ప్రకటించినాం, ప్రకటిస్తే వాళ్ళు ధర ఎక్కువ అన్నారు, 5,132 రూపాయలు చాలా ఎక్కువ అన్నారు. నేను ఢిల్లీలో కూర్చొని సెక్రటరీ గారు కూర్చొని చాలా ధర ఎక్కువ, మీరు 50% ఇవ్వమని మరిచారు. నేను అడిగింది 50% ఇవ్వమని అడిగిన అంతకంటే ఎక్కువ అడగడం కష్టమని నేను 50% ఇవ్వమంటే వాళ్ళు 50% ఇచ్చేశారు, ఉచితంగా సబ్సిడీ ఇచ్చేశారు కిసాన్ రైలుకి. తర్వాత 50% ఇచ్చిన కూడా ఎందుకు ముందుకు పోవట్లేదు, వంకాయలని టమాటాలని మార్కెట్లోకి రాత్రి ఎత్తుకుపోయేవాడిని, ఎక్కడే పడుకొని సెకండ్ క్లాస్ సినిమా చూసి పొద్దున వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఒక్కొక్కసార్లు ఏడిచ్చేవాళ్ళు కదా, మనీ అప్పబడేవాళ్ళం. ఓకే, అయితే అట్లా ఉంటుంది అది మార్కెటింగ్. అందువల్ల మార్కెట్ శాఖ చాలా చివరి రోజుల్లో వీళ్ళని ఆదుకోవడానికి ఎప్పుడు కూడా లక్ష్యం కావాలి, నా ఛాన్సీ లెక్కడానికి అక్కడ ఉండడానికి. అందులో అంటే పత్తి అది అట్లా ఉంటే అమ్ముకోవడానికి ఉపయోగపడుతుంది, కొనేవాళ్ళు ఉంటే. మాకు నంద్యాల దగ్గర కాబట్టి జిన్నింగ్ మిల్లులు ఎక్కువ, ఇంకా ఈ ప్రాంతంలో ఈ పరిశ్రమలు రావాలని కూడా కోరుకుంటున్నాను. మన యువతకి ఇది కూడా తోడ్పాటు కావాలని ఇప్పుడు ఆల్రెడీ ఏమైనా సీసీఐ కింద కానీ ఎన్టీసీ కింద కానీ ధన్యవాదాలు. కేంద్రానికి గాఢంలో గాఢంగానికి ఎంత కృషి చేసినాడు మన ఎంపీ వెంకయ్య గారు. ఎందుకంటే ఈ ఏరియాకు గతంలో ఇప్పుడు కనుక ఏ ప్రభుత్వం ఇచ్చినా కనుక రైతుల మీద చిన్న చూపు చేసిన ప్రభుత్వాలే తప్ప ఏ రైతులు లేదు. ఈ ప్రభుత్వం నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు కూడా రైతులపైన మంచి అభిప్రాయంతో ఇక్కడ రైతులు కనుక ప్రజలు వారికి ప్రజలు భూమిలో కనుక ఈ సత్య అనేది ప్రధానంగా పనిచేస్తారు. అగ్రికల్చర్ ఎంత ఉందో తల్లారికి అమ్మడం చేతులు దొరుకుతాం అమ్ముతానే అప్రమేషన్ ఇప్పుడు అప్రమించిన మన ఇంటికాడికి వచ్చి నిరాశం చేస్తుంటే వాడికి డబ్బు తీయలేక మన కుటుంబం పోషించుకోలేక అన్ని విధాలుగా ఇబ్బందులు పడే పరిస్థితి చాలా మంది మన ప్రాంతంలో అయితే తక్కువ కానీ రైతులు ఇబ్బంది పడి ఈ పరిస్థితులు చాలా శాఖ రైతులకు ఈ పరిస్థితి ఇచ్చేది. అందువల్ల దయచేసి అందరూ కూడా ఎక్కడైతే మార్కెటింగ్ ఉందో అక్కడికి తీసుకుపోయి మనం మార్కెట్ చేసే పరిస్థితి వస్తే రైతులు బాగుంటారని నేను అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ అధికారులకు ధన్యవాదాలు. మన అనంతపురం పార్లమెంట్ సభ్యులైనటువంటి గౌరవనీయులు శ్రీ కళా రంగయ్య సార్ గారికి, అదేవిధంగా మన తాడపత్రి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు సార్ గారికి, మా మార్కెట్ యార్డ్ తరఫున అధ్యక్షులు శ్రీ వద్దిరెడ్డి